దీపారాధనతో అజ్ఞానాన్ని పారద్రోలవచ్చు విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు సంపద ఆరోగ్యం ప్రాప్తించాలి అంటే దీపారాధన చేయాల్సిందేనని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు పాపాలను తొలగించుకోవడం కోసం పుణ్యఫలాన్ని పొందాలి అంటే దీపారాధన తప్పకుండా చేయాలి అయితే దీపారాధనకు ఏ నూనెను ఉపయోగించాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం దీపారాధనకు నెయ్యిని ఉపయోగించటం శ్రేష్టమైన ఇస్తుంది ఇంట్లో ఆవు నేతితో దీపం వెలిగించటం ద్వారా సానుకూల ఫలితాలు ఉంటాయి నేతితో దీపాల్ని వెలిగించటం ద్వారా ఆ ఇంట దరిద్రం తొలగిపోతుంది ఆరోగ్యం సంపద చేకూరుతుంది ఇంకా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇతి బాధలు కూడా తొలగిపోతాయి నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే నవగ్రహ దోషాలు దుష్టశక్తుల ప్రభావం అస్సలుండదు పూర్వజన్మల కర్మ ఫలితాలతో కలిగే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి శనీశ్వర గ్రహ ప్రభావంతో ఏర్పడే ఇబ్బందుల్ని తొలగించుకోవాలంటే శనివారం పూట నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి ముఖ్యంగా శనిగ్రహ దోషాలను ఈ నూనె దూరం చేస్తుంది వేప నూనెతో దీపాన్ని వెలిగిస్తే పార్వతీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది కులదేవతా పూజకు తప్పకుండా వేప నూనెనే వాడాలి అలా వాడితే సంపద ఆయుర్దాయము చేకూరుతాయి శత్రు బాధలు ఉండవు ఇంకా కాలభైరువుకి వేప నూనెతో పౌర్ణమి రోజు కృష్ణపక్షంలో వచ్చే అష్టమి రోజున ఎనిమిది ప్రమిదలతో దీపాన్ని వెలిగిస్తే ఇతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కర్మ ఫలితాలు ఉండవు ఆముదంతో దీపాలు వెలిగిస్తే సుఖ సంతోషాలతో కూడిన జీవనం చేకూరుతుంది వ్యాపార అభివృద్ధి కీర్తి లభిస్తుంది అలాగే విఘ్నేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి అంటే కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించాలి అలాగే వినాయకుడికి కొబ్బరి నూనెతో దీపం వెలిగించేవారి ఇంట సుఖ సంతోషాలు వెల్లివెరుస్తాయి పంచదీప నూనెతో శివానుగ్రహం లభిస్తుంది ఈ నూనెతో శివలింగం ముందు దీపాన్ని వెలిగిస్తే ఆరోగ్యం ఆయుర్దాయం చేకూరుతాయి ప్రతికూల ఫలితాలు ఉండవు పంచదీప నూనెతో దీపం వెలిగించే ఇంట సానుకూల ఫలితాలే ఉంటాయి అప్పుల బాధలే ఉండవు కాలభైరవునికి పంచదీప నూనెతో పౌర్ణమి రోజుల్లో వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలనుకునేవారు పంచదీప నూనెతో కృష్ణపక్ష అష్టమి రోజున కాలభైరువుకి దీపం వెలిగించి పరమేశ్వరునికి విభూతితో అభిషేకం చేయించాలని పండితులు చెప్తున్నారు మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి